జగన్ మెచ్చిన కొత్త ఎమ్మెల్సీల బ్యాక్గ్రౌండ్ ఇదే ఆంధ్రప్రదేశ్ నుంచి ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ గా ఎంపిక చేసిన ముగ్గురు అభ్యర్థులు సీఎం జగన్మోహన్ రెడ్డిని కలిశారు కడప జిల్లాకు చెందిన డిసి గోవిందరెడ్డి కర్నూలు జిల్లాకు చెందిన ఇషాక్ బాషా శ్రీకాకుళం జిల్లాకు చెందిన పాలవలస విక్రాంతులకు ఎమ్మెల్సీలుగా అవకాశం ఇస్తామని సీఎం జగన్ గతంలోనే హామీ ఇచ్చారు కష్ట సమయంలోనూ పార్టీ కోసం కష్టపడ్డ వారిని తప్పక గుర్తిస్తానని గతంలో జగన్ హామీ ఇచ్చారు ఈ నేపథ్యంలో ఇచ్చిన మాట ప్రకారం వారి ముగ్గురిని ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీలుగా అవకాశం కల్పించారు అయితే మొత్తం ఏపీ వ్యాప్తంగా పద్నాలుగు స్థానాలు ఖాళీలు ఉండేగా ఆశావాహుల సంఖ్య మాత్రం పెద్ద సంఖ్యలో ఉంది దీంతో అభ్యర్థుల ఎంపిక విషయంలో వైసీపీ నాయకత్వం ఆచితూచి నిర్ణయం తీసుకుంది సామాజిక సమీకరణాల పరిగణలోనికి తీసుకుని అభ్యర్థులను ఎంపిక చేయడానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు జగన్ ఈ క్రమంలోనే ముగ్గురు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థులుగా గోవిందరెడ్డి ఇషాక్ బాషా విక్రాంత్కు అవకాశం కల్పించారు వారు ముగ్గురు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు ఈ సందర్భంగా సీఎం జగన్ ఎమ్మెల్సీ అభ్యర్థులకు బిఫామ్ అందజేశారు అటు నుంచి నేరుగా సెక్రటరియట్కు వెళ్లి ఎమ్మెల్సీ అభ్యర్థులు నామినేషన్లు వేశారు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఎంపికైన దేవసాని చిన్న గోవిందరెడ్డి గతంలో ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు అంతేకాదు పార్టీ వీర విధేయుడిగా గుర్తింపు ఉంది అధికారంలో లేనప్పుడు కూడా ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా పార్టీ కోసం తీవ్రంగా శ్రమించారు మరోవైపు అధికారిగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో గ్రూప్ వన్లో ఎంపిక రీజనల్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్గా పనిచేస్తారు డిప్యూటీ కమిషనర్ ట్రాన్స్పోర్ట్గా పదోన్నతి పొంది రెండు వేల ఒకటిలో రాజీనామా చేసి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి ప్రోద్భలంతో రాజకీయాల్లోకి ప్రవేశించారు వైఎస్సార్ మరణం తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెలకొల్పిన వైఎస్ఆర్సీపీలో చేరి రెడ్డి కుటుంబానికి విధేయుడిగా కొనసాగుతున్నారు అధినేత ఆదేశాల మేరకు ఆ పార్టీ తరఫున రెండు వేల పద్నాలుగులో జయరాములు రెండు వేల పంతొమ్మిదిలో డాక్టర్ వెంకట సుబ్బయ్యాలను ఎమ్మెల్యేలుగా గెలిపించారు వెంకట సుబ్బయ్య హఠాన్ మరణంతో జరిగిన ఉప ఎన్నికల్లో ఆయన భార్య డాక్టర్ సుధను తొంభై వేలకు పైగా మెజారిటీతో గెలిపించడంలో కీలక పాత్ర పోషించారు అందుకే పార్టీకి ఆయన చేసిన సేవలను గుర్తించి జగన్ ఇచ్చిన హామీ ప్రకారం ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు శ్రీకాకుళానికి చెందిన పాలవరస విక్రాంత్ పార్టీకి విధేయుడిగా గుర్తింపు పొందారు అందుకే ఎమ్మెల్యే కోటాలో ఆయన ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంపిక చేశారు ఆయనకు రాజకీయ కుటుంబం నేపథ్యం బాగానే ఉంది పాలవలస కుటుంబం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన మూడవ తరం నాయకుడు విక్రాంత్ విక్రాంత్ తాత పాలవలస సంఘం నాయుడు నాయనమ్మ రుక్మిణమ్మ ఉణుకూరు ఎమ్మెల్యేలుగా సేవలు అందించారు తండ్రి రాజశేఖరంకి కూడా పూర్తి రాజకీయ అనుభవం ఉంది ఎమ్మెల్యేగా రాజ్యసభ సభ్యుడిగా జడ్పీ చైర్మన్గా సేవలు అందించారు ఇక విక్రాంత్ కూడా డిసిసిబి చైర్మన్గా పనిచేశారు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నారు ఇక కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన ఇషాక్ బాషా కూడా పార్టీకి వేర విధేయుడిగా గుర్తింపు ఉంది ముఖ్యంగా మైనారిటీ వర్గ నేతగా రాజకీయాలలో చురుకైన పాత్ర పోషిస్తున్నారు గత ఎన్నికలలో వైసీపీ విజయానికి చాలా వరకు కష్టపడ్డారు రెండు వేల పద్దెనిమిదిలో వైఎస్ఆర్సీపీ నంద్యాల పట్టణ శాఖ అధ్యక్షుడిగా పనిచేసిన ఆయన ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ మైనారిటీ విభాగం రాష్ట్ర కార్యదర్శిగా నంద్యాల మార్కెట్ కమిటీ చైర్మన్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు పార్టీ కోసం ఆయన చేసిన శ్రమను గుర్తించిన సీఎం జగన్ ఇప్పుడు ఎమ్మెల్యే కోటలో ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు ఇక ఆ ముగ్గురితో పాటు వైసీపీ స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ అభ్యర్థులు వీరే ఇందుకూరు రాజు విజయనగరం వరుదు కళ్యాణి విశాఖ వంశీకృష్ణ యాదవ్ విశాఖ అనంత ఉదయభాస్కర్ తూర్పు గోదావరి మొండితోక అరుణ్ కుమార్ కృష్ణ తలసల రఘురాం కృష్ణ ఉమారెడ్డి వెంకటేశ్వర్లు గుంటూరు మురుగుడు హనుమంతరావు గుంటూరు తూమాటి మాధవరావు ప్రకాశం కృష్ణరాఘవ జయేంద్ర భరత్ వై శివరామరెడ్డి అనంతపురం